చూస్తున్నారు. అంటే ముఖ్యంగా మనం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలన్నది ప్రధానమైన ఉద్దేశం. మనం ఎటువంటి సొంత ప్రయోజనాలు ఆశించకుండా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది ఎక్కడో సఫలీకృతం అవుతుందన్న అభిప్రాయంతో ఉంటాను నేను. ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ఇది ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్లు, ముఖ్యంగా తెలుగువారి సెంటిమెంట్స్ తో ఏర్పడిన స్టీల్ ప్లాంట్, ఒక మంచి హై క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్లాంట్, లక్షలాది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్. ఇటువంటిది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే హిందుస్థాన్ జింక్ లాగా మళ్ళా ఇది కూడా స్థాయికి చేరకూడదన్న ఉద్దేశంతో వర్కింగ్ అక్కడ ఉన్న మన కార్మిక సంఘాలు, తర్వాత యూనియన్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ, తర్వాత వచ్చేసి ప్రజలు, వీరందరూ కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు. కూర్మానపాలెంలో మీరు వెళ్ళి చూసుకుంటే అక్కడ గత ఐ థింక్ 800 రోజుల పైగానే అక్కడ ప్రజలు కూర్చొని ఉన్నారు. అవును. తర్వాత నిర్వాసితులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంటే వారు అప్పటి నుంచి ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు. సో వారందరూ కూడా బాధపడుతున్న ఈ సందర్భంలో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఒకటి ఇష్యూ చేసినప్పుడు, సో దాన్ని సేల్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏవైనా ఇతర ప్రభుత్వాలు కానీ అందులో పాల్గొంటే బాగుంటుంది కదా అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో వెంటనే దానికి రెస్పాన్స్ అందించారు శ్రీ కేసీఆర్ గారు. ఆయనకు ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కన్సిడర్ చేసి మన, ఎందుకంటే తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా డెవలప్ అవుతుంది. మీరు హైవేస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, తర్వాత రెసిడెన్షియల్ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా స్టీల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందువల్ల వీళ్ళు తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ స్టీల్, కొనుక్కున్న స్టీల్ని అమ్ముకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో, మాకు రా మెటీరియల్స్ ఇవ్వండి, లేకుంటే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. ఈ సందర్భంగా ఈఓఏ ఇచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే కాంటాక్ట్ పర్సన్ ఉన్నారో ఆయన వెళ్ళి కలిసి వచ్చాను. కన్సర్న్ పర్సన్ వెళ్ళి కలిసి వచ్చాను. అసలు ఈఓఏలో ఏంటండి మీ ఎక్స్పెక్టేషన్ అంటే, ఆయన ఏమన్నారంటే నెలకు సుమారుగా ఒక 800 నుంచి 850 కోట్ల రూపాయలు మాకు 4 నెలలు కనుక ఇవ్వగలిగితే మూతపడిన మా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ మేము మొదలు పెడతాం. సో 2 నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయి, స్టీల్ మనం ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. కాబట్టి మీరు ఎంత డబ్బు ఇచ్చారో దానికి సంబంధించి మా మేకింగ్ ఛార్జెస్ పట్టుకొని, మన గోల్డ్ షాప్లో లాగా మేకింగ్ ఛార్జెస్ పట్టుకొని మీకు స్టీల్ ఇచ్చేస్తాం. మీకు స్టీలు ఫైనల్ ప్రోడక్ట్స్లో కానీ బిల్లెట్స్ రూపం కానీ మీకు ఇస్తే మీరు దాన్ని ఫర్దర్ కావాలంటే రోలింగ్ మిల్స్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా 3,500 కోట్లు 3,500 కోట్ల రూపాయలు 4 నెలల అవధిలో వాళ్ళు కనుక ఇవ్వగలిగితే ఇది యాక్చువల్గా విన్ సిచ్యువేషన్. అవును. ఎందుకంటే ఇంత మంచి స్టీలు మనకు దొరుకుతుంది, ఆ తర్వాత మనం ఒక స్టీల్ ప్లాంట్ని కూడా వెంటిలేటర్ నుంచి వెంటిలేటర్ తీసేసే పరిస్థితికి దాన్ని తీసుకురావచ్చు. సో ఈ విధమైన ఉద్దేశాలతో వారు వెంటనే సింగరేణి కాలనీస్లో ఉన్న డైరెక్టర్స్ని అక్కడికి పంపించడం, వాళ్ళు నిన్న చర్చలు జరిపారు, ఈరోజు సీఎండి గారితో చర్చలు జరపాలి అంటున్నారు. అయిన తర్వాత మళ్ళీ టీం ఇక్కడికి వచ్చి వాళ్ళు బ్రీఫింగ్ చేసి వాళ్ళ వయబిలిటీని చూసి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా శుభ సూచకం, మంచి పరిణామం. దీన్ని అనవసరంగా రాజకీయం చేయకుండా మన స్టీల్ ప్లాంట్ బతుకుతోందన్న భావాలతో అందరూ కనుక మనం పనిచేయగలిగితే గొప్ప విజయాలను మనం తీసుకెళ్ళచ్చు. లేకుంటే ఈ రాజకీయాలు, వాళ్ళు దానికి వస్తున్నారు దీనికి వస్తున్నారు అడా అనేవాళ్ళు మీరు చేయొచ్చుగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు కూడా స్కోప్ ఉంటే మీరు చేయండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏమైపోయిందంటే నెగిటివిటీ అన్నది స్ప్రెడ్ అయిపోయింది. ఈ మధ్య ప్రతిదాన్ని అపోజ్ చేయాలి, దానిలో అనవసరమైన తర్క వితర్కాలు బయటికి తీసుకురావాలి, అయ్యే పనిని కూడా కాకుండా చూడాలి. ఇదొక సంతోషం జనాల్లో ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. సో శాడిజం సార్, శాడిజం అంతే. సంతోషం అంటే ఇది శాడిజం. అది అంటే అటువంటి శాడిజం చేసి సంతోషించే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్య పెరిగిపోతుంది. సో ఆ విధంగా జరగకుండా దీన్ని ఒక పాజిటివ్ వేగా తీసుకోండి అన్ని రాజకీయ పక్షాలు అంటున్నాను. కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 1,000 కోట్లు పెట్టండి, సేల్ ఒక 1,000 కోట్లు పెట్టండి, వీరొక 1,000 కోట్లు పెట్టండి, మీకు దానికి తగినంత స్టీల్ మీకు దొరుకుతుంది. సో ఆ విధంగా చేసినా కూడా అల్టిమేట్గా ఏంటంటే మనం స్టీల్ ప్లాంట్ని బ్రతికించాలి అన్నదే మన ప్రధానమైన ఉద్దేశం. కానీ ఈవేళ రాజకీయాలన్నీ కూడా, రాజకీయ పార్టీల రాజకీయాలన్నీ కూడా ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి సార్, దీనిని మీరు ఏ దృష్టికోణంతో విశ్లేషిస్తారు? యాక్చువల్గా ఈ రాజకీయాలన్నీ ఎప్పటి నుంచో దీని చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ప్రతి రాజకీయ నాయకుడు కూడా మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఆపుతాము అని ఇక్కడ బ్రహ్మాండంగా స్టేజీల మీద స్పీచ్లు కొడతారు. మొన్న విశాఖ ఉక్కు గర్జన అని కూడా పెట్టారు, దాన్ని నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను, నేను చివరిలో మాట్లాడాను. ఆ ముందు అందరు లీడర్స్ కూడా
మా మెడలు తెగిపోయినా పరలేదు మేము అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు వాదనలు చేశారు మేము వెళ్ళి పార్లమెంట్లో అందర్ని సమాయత్తం చేసి రేపటి నుంచి పార్లమెంట్ను స్తంభింప చేస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నవాడు మరుసటి నేను ఆ రోజే చెప్పాను నేను రేపు ఉదయం నుంచి ఎంతో ఆసక్తిగా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తూ నేను కూర్చుంటాను టీవీ ముందు మీరు ఏ విధంగా రేపు మాట్లాడబోతున్నారంటే బడ్జెట్ సెషన్లో ఒకరు మాట్లాడలేదు దీనికి అయ్యో అంటే ఏమవుతుందంటే అక్కడికి వచ్చి ఈ విధంగా భాషణలు ఇవ్వడం దానివల్ల ఏంటంటే మన మీద ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోతుంది జనాలు అంటే రాజకీయ నాయకులు అంటే కేవలం స్టేజ్ మీద మాటలు చెప్తారు కానీ వాస్తవంగా ఏమీ చేయరని గ్రౌండ్లోకి వచ్చారు కాబట్టి మన స్టేటస్ మనమే తగ్గించుకుంటున్నట్టు అవుతుంది దానివల్ల చేయదలుచుకుంటే చేయాల్సిన సంకల్పం ఉంటే చెప్పండి ఎప్పుడు కూడా హృదయం నుంచి మాట రావాలి ఇక్కడి నుంచి పెదవుల నుంచి మాట వచ్చేసి ఇక్కడి నుంచి మాట వస్తే అది నెరవేరు